హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే గోధుమ పిండితో స్వీట్ చేస్తున్నాను. ఇదైతే ఈజీగా 10 నిమిషాల్లో చేసేసుకోవచ్చు. ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ముందుగా నెయ్యి వేసేసుకొని దాంట్లో బొంబాయి రవ్వ వేసుకొని బాగా వేయించుకోవాలి. అది వేగిన తర్వాత గోధుమ పిండి కూడా వేసేసుకొని మధ్య మధ్యలో నెయ్యి వేస్తూ బాగా ఎర్రగా వేయిందాక పచ్చివాసన పోయిందాక వేయించుకోవాలి. గోధుమ పిండి అయితే బాగా వేగింది కదా, ఇప్పుడు కొంచెం పాలు పోసుకోవాలి. పాలు పోసినప్పుడు కొంచెం ముద్దైనట్టు ఉంటుంది, కానీ అది పొడి పొడిలాడిందాక వేయించేసుకోవాలి. గోధుమ పిండి అయితే బాగా పొడి పొడిలాడుతుంది. ఇప్పుడు గోధుమ పిండి అయితే ఎంత తీసుకున్నామో దానికి సమానంగా బెల్లం యాలకులు వేసేసుకొని గోధుమ పిండి కూడా వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. అలా మిక్సీ పట్టుకున్న దాన్ని ఒక గిన్నెలో వేసేసుకోవాలి. ఇప్పుడు జీడిపప్పు వేయించుకోవడానికి నెయ్యి వేసుకోవాలి. జీడిపప్పు వేసుకొని వేయించేసుకొని మనం వేయించుకున్న గోధుమ పిండి వేసేసుకోవాలి. ఇంకా ఈ పిండితో లడ్డూలు చుట్టేసుకోవడమే. మా వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్.